హాయ్, ఈరోజు నేను చేయబోయే ఐటెం రగడా ప్యాటీస్, చాట్ ఐటెం ఇది. దీనికి ముందుగా బఠానీ ఒకరోజు ముందు నానపెట్టుకోవాలి. వైట్ బఠానీ పసుపు వేసి నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఆ ఫ్రై కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు వేయాలి. ఇప్పుడు ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి వేయాలి. చాట్కి ఎప్పుడు ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి వాడాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేయాలి. ఇప్పుడు కొద్దిగా నల్లుప్పు వేయాలి. రాక్ సాల్ట్ అంటారు కదా, అది నల్లుప్పు వేయాలి. దాంతో ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కారం వేయాలి ఒక స్పూన్. ఇప్పుడు బఠానీ నానపెట్టుకున్నాం కదా, ఆ బఠానీ వేసేయాలి. వేసి ఇంకొద్దిగా నల్లుప్పు వేయాలి. మామూలు పక్కలో నల్లుప్పు వేయాలి. ఇది రగడాకి, మనం ఈ ప్రిపరేషన్ రగడాకి. తర్వాత ప్యాటీస్కి మనం ఇప్పుడు ఉడకబెట్టుకుని పెట్టుకున్న ఆలుగడ్డలో సన్నగా పచ్చిమిర్చి తరుగు వేయాలి. తర్వాత కొద్ది ఉప్పు వేయాలి. తర్వాత కారం. తర్వాత వేయించిన జీలకర్ర పొడి. కొద్దిగా నల్లుప్పు వేయాలి, ఎక్కువ వద్దు, కొద్దిగా. ఇప్పుడు ఈ రగడ, ఈ ప్యాటీస్ కొద్ది క్రిస్పీగా రావాలంటే అటుకులు నానబెట్టుకున్న అటుకులు కప్పుడు వేయాలి. లేదంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను అటుకులు వేసాను క్రిస్పీగా రావడానికి. తర్వాత కొద్ది ధనియాల పొడి కూడా వేసాను. అటుకులు వేస్తే ప్యాటీస్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ప్యాటీస్ని రెడీ చేసుకోవాలి నీట్గా, రౌండ్గా. తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి షాలో ఫ్రై చేయాలి దాన్ని. ఇంకా వీడియోలో చూస్తున్నట్టు జాగ్రత్తగా షాలో ఫ్రై చేయాలి. ప్యాటీస్ ఎంత బాగా రెడ్గా వేగితే అంత అంత బాగుంటుంది చాట్. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కానీ దాన్ని బాగా స్మాష్ చేయాలి. చేసి ఇప్పుడు ఒక ప్లేట్లో ప్యాటీస్ పెట్టుకుని లైన్గా వీడియోలో చూస్తున్నట్టు దానిపైన ఇందాక మనం రగడా చేసుకున్నాం కదా, అది 2 స్పూన్లు వేసుకోవాలి. 2-3 స్పూన్లు, అది మీ ఇష్టం క్వాంటిటీని బట్టి. వేసుకుని ఇప్పుడు ఇది గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఆడిన పచ్చిమిర్చి, కొద్దిగా పుట్నాల పప్పు, ఉప్పు వేసి ఆడిన పేస్ట్. అది గ్రీన్ చట్నీ. అది ఇప్పుడు వేసే స్వీట్ చట్నీ కంపల్సరీ ఉండాలి చాట్కి. ఇది స్వీట్ చట్నీ. పైన అదొక స్పూను, ఇదొక స్పూను వేయాలి. తర్వాత ఇది స్వీట్ పెరుగు, అంటే పెరుగులో పంచదార వేసి బాగా ఇచ్చేసి కలిపి వేయాలి. ఇది ఒక ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత దానిపైన చాట్ మసాలా వేయాలి.
ఒక స్పూను, స్పూన్ హాఫ్ స్పూన్ మీ టేస్ట్ని బట్టి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి వేయాలి. తర్వాత కారం, ఎర్రకారం వేయాలి. మీకు చాట్ డెకరేషన్ బట్టే రుచి వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు వేయాలి, పచ్చి ఉల్లిపాయలు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వేసాక ఇప్పుడు పైన సేవ్ వేయాలి. చాట్ రెడీ. స్వీట్ కావాలంటే స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూపిస్తాను.